Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అర్ధరాత్రి అడవిలో 13 మంది అమ్మాయిలు. అదే సమయంలో సీఎం ఇంటిలో మోగిన ఫోన్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఎక్కడ తేడా కొట్టేసిందో, ఏ తప్పు ఎక్కడ స్టార్ట్ అయిందో కానీ హాస్టళ్లను మూసేయడంతో హైదరాబాద్లో అనేక మంది, ప్రత్యేకించి విద్యార్థినులు, ఉద్యోగినులు దిక్కు తోచకుండా చిక్కుకుపోయారు. వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎటుపోవాలి, షెల్టర్ ఫుడ్ ఎంత కష్టం, హాస్టళ్ల యజమానులతో మాట్లాడాల్సింది పోయి ఓళ్లకు వెళ్ళిపోండి అంటూ ఎన్ఓసీలు ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఇది కాస్త ఏపీ తెలంగాణ యంత్రాంగాల నడుమ క్లాష్, ఉద్రిక్తతలు, సరిహద్దుల్లో వేల మంది అవస్థలు ఎక్సెట్రా వార్తలు విన్నాం. చివరకు సీఎం జగన్ మీడియా ముందుకు వచ్చేసి నథింగ్ డూయింగ్ వస్తే క్వారంటైన్ చేస్తా అని కూడా నిక్కచ్చిగా చెప్పారు. ఇదిగో ఈ వార్తల నడుమ ఇండియా గ్లిడ్స్లో వచ్చిన ఓ వార్త బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిజానికి మొదట ఆ వార్త నమ్మబుద్ధి కాలేదు. రోజు కళ్ళ ముందుకు వచ్చిపడే అనేకానేక ఫేక్ వార్తల్లో ఇది ఒకటి కావచ్చు అన్నట్లుగా ఉంది. కానీ మాతృభూమిలోనూ ఈ వార్త వినిపించింది. ఇంకాస్త వెతికితే ది వీక్, అవుట్లుక్, ఇతర మలయాళీ పత్రికలు కవర్ చేసినట్లు తెలుస్తోంది. విషయం ఏంటయ్యా అంటే సేమ్, ఇది అదే స్టోరీ. హైదరాబాద్ నుంచి బతుకు జీవుడా అని 13 మంది యువతులు కేరళకు వెళ్ళిపోయిన కథ. కాకపోతే అక్కడ సీఎం తరహా వేరు. ఆయన పేరు తెలుసు కదా, పినరాయి విజయన్. మంగళవారం రాత్రి సాయంత్రం 7 గంటలు హైదరాబాద్లో పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకునే 13 మంది కష్టం మీద ఓ టెంపో మాట్లాడుకున్నారు. వాళ్లను కేరళలో కోయికోడ్ వద్ద వదిలిరావాలి. టెంపో ఓనర్ చెప్పిన రేటుకు సరే అన్నారు, బయలుదేరారు. తీరా దేశమంతా లాక్డౌన్ అనే ప్రకటన వెలువడింది. మధ్యలోనే డ్రైవర్ మనసు మార్చుకున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని బోర్డర్ దాటించగలిగినా తిరిగి వచ్చేటప్పుడు నన్ను రానివ్వరు, కేరళలోనే బుక్ అయిపోవాల్సి ఉంటుంది అని డ్రైవర్ వాదన. కరెక్టే, కర్ణాటక కేరళ బోర్డులోని ముతంగా చెక్పోస్ట్ వద్ద దింపేస్తానన్నాడు. తప్పదు సరేనన్నారు. కానీ అది పక్కా అటవీ ప్రాంతం. అక్కడ ఆ రాత్రి దిగిపోతే అక్కడ నుంచి వెళ్లడం ఎలా? కనీసం తొలిపెట్టి వరకు మమ్మల్ని దింపు బ్రదర్ అని డ్రైవర్ను బతిమలాడుకున్నారు. ఈలోపు తమకు తెలిసిన చుట్టాలు మిత్రుల ద్వారా మార్గ మధ్యంలో ఫోన్లు చేస్తూనే ఉన్నారు, ఎవరైనా కేరళ అధికారులు తమ రెస్క్యూలోకి వస్తారేమో అని. కానీ అప్పటికే లేట్ అయింది, అర్ధరాత్రి దాటింది. అప్పుడు ఎవరు అందుబాటులోకి వస్తారు? రాత్రి 1:30 టీసీఎస్లో పనిచేసే అధీర సాహసం చేసింది. ఎలాగోలా తనకు దొరికిన కేరళ సీఎం రెసిడెన్స్ నెంబర్కు కాల్ చేసింది. చీకట్లో రాయి తగిలితే సరి, లేకపోతే పోని. అవును, కొన్నిసార్లు చీకట్లో రాళ్ళు కూడా సరిగ్గా తగలాల్సిన చోటే తగులుతాయి. అప్పటికీ సీఎం ఇంకా నిద్రపోలేదు. ఈ టైంలో సీఎం నివాసానికి కాల్ అంటే ఏదో అర్జెన్సీ అయి ఉంటుంది అనుకున్నాడు. తీరా ఈ యువతల కాల్, ఆమెలో టెన్షన్. తడబడుతూనే విషయం చెప్పింది. ఆయన వాయనాడ్ కలెక్టర్, ఎస్పీల నంబర్లు ఇచ్చారు. నేను వాళ్ళకి చెబుతాను, నువ్వు కూడా వాళ్ళకి కాల్ చేయమ్మా అన్నారు, పెట్టేశారు. ఆమె ఓసారి తన చేతిని గిల్లు చూసుకుంది. కలెక్టర్కి చేశారు, కాల్ కనెక్ట్ కాలేదు. ఎస్పీకి చేశారు, దొరికారు. మీరు చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేయండి అన్నారు. ఆ చెక్ పోస్ట్ దగ్గరికి ఆ టెంపో చేరుకుంది. అక్కడికి తిరునెల్లి ఎస్ఐ జయప్రకాష్ వచ్చారు. ఓ వాహనం సమకూర్చాడు. అందరూ తమ ఇళ్లకు బుధవారం ఉదయానికి చేరుకున్నారు. తమ ఇళ్లకు, నిజం, క్వారంటైన్కు కాదు. అంతరాత్రి వాళ్లకు సీఎం కాల్లో దొరకడం, ఎస్పీ అప్పటికి మేల్కొని ఉండడం, వాళ్ళు సహృదయంతో స్పందించడం ఇంట్రెస్టింగ్. సీఎం విజయను నువ్వు గొప్పోడివి స్వామి అన్నట్టు హైదరాబాద్ విషయానికి వస్తే కేటీఆర్ నుంచి ఇలా తక్షణ స్పందన కనిపిస్తోంది. చాలా సందర్భాల్లో ఆయన ప్లస్ ఆయన ఆఫీసు సానుకూలంగా స్పందిస్తున్నారు.